జడ్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి జాతీయ నాయకులు అయిన చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరగటం అమానుషం ఈ రాళ్ల దాడిని రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని స్పష్టం చేస్తుంది దళితుల్లో చంద్రబాబు గారికి పెరుగుతున్న పాపులారిటీ చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేయటం జగన్ ప్రభుత్వానికి అలవాటే మీరు ఎంత ప్రయత్నించినా గాని దళితుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన మేలుని వాళ్ళు గుర్తించారు మీరు ఇప్పుడు వచ్చి ఎన్ని అరాచకాలు చేయబట్టి ఆయనకి ఇంకా వాల్యూ పెరుగుతా ఉంది ఆయన చేసిన ఎన్నో ఎన్నో గొప్ప పథకాలన్నీ రద్దు చేసి ఇరవై ఏడు మొత్తం పథకాలను రద్దు చేయటం జరిగింది ఈ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ మూడు ముక్కలు చేశారు ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదు దాంట్లో అలాగే బాబుగారి హాయంలో ఇరవై లక్షల విలువైన ఇన్నోవా కార్లు పదిహేను వందలు ఇవ్వటం జరిగింది అలాగే ఇత్యోస్ కార్లు ఇవ్వటం కూడా జరిగింది దీంట్లో మీరు పన్నెండు వేల ఎకరాల దళితుల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకున్నారు ముప్పై మూడు వేల కోట్ల ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రుణాలను దారి అలాగే అంబేద్కర్ విద్య అంబేద్కర్ విద్యతో పేదవాళ్ళు నాకు చాలా మంది తెలుసు ఈ అంబేద్కర్ విదేశీ విద్య పథకం ద్వారా నా దగ్గర ప్రస్తుతం జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి మంచి పథకాన్ని కూడా మీరు రద్దు చేశారు దళితులు ఎదగడం ఇష్టం లేదు మీకు ఫస్ట్ నుంచి వాళ్ళంతా మీరు ఇచ్చే డబ్బులతోనే వాళ్ళు బతకాలనే ఉద్దేశంతో ఉంటున్నారు కానీ ప్రజలందరూ అయితే గనక గమనిస్తానే ఉన్నారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది అంతో అద్భుతమైన పథకం నా దగ్గరికి చాలా మంది వచ్చారు దీని గురించి మాట్లాడటానికి ఆ పథకాన్ని తీసి పడేసి దీంట్లో మొన్న ఎవరో మాట్లాడటం కూడా చూసాము నాడు నేడు స్కూల్ సరిపోవా మీకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎందుకన్నా అనే ఉద్దేశంతో మొత్తాన్ని తీసివేయటం కూడా జరిగింది ఈ అన్ని ప్రజలంతా గమనిస్తున్నారు దళితులు నిజంగా తెలుసుకున్నారు దళితులు బాంధవుడు ఎవరో దళితుల ద్రోహి ఎవరో జనాలు గుర్తించారు మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఆయన మీద పెరుగుతున్న ఆదరణని మీరు ఎట్టి పరిస్థితిలోనూ మీరు తగ్గించలేరు మీ ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గర పడ్డే వినాశకాలయ విపరీత బుద్ధి అన్నట్టుగా మీరు పెట్టిపోతున్నారు దీనికి సమాధానం రెండు వేల ఇరవై నాలుగులో బలంగా చెప్తారు ఆ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టి ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి మళ్ళీ ప్రజలంతా శాంతియుతంగా జీవిస్తారని ఆశిస్తుంది మీ రాము వెనుగంట